మేషరాశి 2024 జూన్ నెలలో మేషరాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది? వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మేషరాశి వారికి జూన్ నెలలో ద్వితీయ మందు గురు సంచారము, వ్యయమందు రాహువు, షష్టమందు కేతువు, రాశి ఎందే కుజుడు, ఏకాదశ స్థానంలో శని భగవానుడు, ద్వితీయ మరియు తృతీయ మందు రవి బుధ శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది. జూన్ నెలలో మేషరాశి వారికి శని మరియు గురువు యోగించే స్థానాల్లో ఉన్న కారణంగా మంచి ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. మొదలుపెట్టిన పనులను చక్కగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటారు. సొసైటీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, బదిలీలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ నెల ప్రథమార్థంలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో బాగుంటుంది. నిరుద్యోగులు గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తే వారు ఆశించిన విధంగా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పచ్చు. నిరుద్యోగులకు ఈ నెల మంచి అనుకూల సమయంగా చెప్పచ్చు. విద్యార్థుల ఎగ్జామ్స్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు. నూతన పరిచయాల వలన లబ్ధిని పొందుతారు. వ్యాపారస్తులకు బాగుంటుంది. నూతన పెట్టుబడులకు ఇది అనుకూల సమయంగా చెప్పచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యతీర్థాలను దర్శించుకుంటారు. సోదరులతో విభేదాలు, మనస్పర్ధలు, మాట పట్టింపులు ఉండే సూచనలు ఉన్నాయి. వాహనాల మరమ్మత్తుకై ధన నష్టం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. ఇతరులకు రుణాలు ఇచ్చేటప్పుడు బాగా యోచించి ఎంక్వైరీ చేసి ముందడుగు వేయాల్సి ఉంటుంది. లేదంటే మోసపోయే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత, అవగాహన, అనురాగంతో కూడిన వాతావరణం ఉంటుంది. సంతానపరంగా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. వారి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోముందు తొందరపాటు ఏమాత్రమూ పనికిరాదు. ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కోపావేశాలకు గురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ పనులను చక్కబెట్టుకుంటే మంచిది. గ్రహదోష నివారణకై మేషరాశి వారు చేయవలసిందల్లా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, అభిషేకము, దుర్గాదేవి ఆరాధన, అమ్మవారి గుడి ప్రాంగణంలో నిమ్మదుప్పల్లో దీపారాధన, అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించటము, మంగళవారం నాడు ఎర్రని పప్పును తగు దక్షిణతో దానంగా సమర్పించటం వలన గ్రహదోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.